ఈరోజు వీడియోలో విరజాజి పువ్వులు ఎక్కువగా రావడానికి నేను ఏం చేస్తానో చూడండి. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ ఫుడ్ లైఫ్. చక్కగా మనం ఇలా సకానికి విరజాజి కట్ చేసేసుకున్నట్లయితే చక్కగా ఇలాగా విరజాజి సకానికి కట్ చేసేసుకున్నట్లయితే చక్కగా మళ్ళీ మనకి కొత్త చిగుర్లు అనేవి వస్తాయి. చక్కగా బడ్స్ కూడా వస్తాయి అన్నమాట, ఎక్కువ బడ్స్ వస్తాయి. చూస్తున్నారుగా వ్యూవర్స్, ఇవన్నీ కట్ చేయడం జరిగింది. ఎంత పెద్ద విరజాజి చూసారా, మొత్తం కొమ్మలన్నీ కట్ చేసాము. లోపల వైపు కూడా చూపిస్తాను ఎన్ని కొమ్మలు ఉన్నాయో. చూస్తున్నారు కదా మన విరజాజి మొత్తం కట్ చేసిన తర్వాత లాస్ట్కి ఇలా తయారైంది. మళ్ళీ చిగుర్లు వచ్చాక బడ్స్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళా మనకి చక్కగా లీవ్స్ వచ్చి బడ్స్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.